బంగారు కుదువ బిడ్డకు సంగరమున పారిపోకు సరసుడవైతి అంగడి వెచ్చములాడకు వెంగలితో జరిమివలదు వినరా సుమతి. ఓ బుద్ధిశాలి, స్థిరాస్తి చరాస్తి అని రెండు ఉంటాయి. ఎప్పుడు స్థిరాస్తి అంటే స్థిరంగా ఉండేది భూమి మొదలైనటువంటివి, చరాస్తి అంటే ఒంటి మీద ధరించేటువంటి ఆభరణాలు మొదలైనటువంటివి. అందులో బంగారం అనేటువంటిది కూడా ఒకటి చరాస్తిలో. బంగారాన్ని ఎప్పుడూ కూడా కుదువ పెట్టొద్దు అన్నారు. ఏమవుతుందంటే ఆ బంగారం కాస్త తాకట్టు వాకట్టు అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే బంగారాన్ని కుదువ పెట్టకుండా ఉండాలి. ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నావు, ఆ ప్రయత్న మధ్యంలో దాన్ని విడిచిపెట్టకూడదు. అలాగే అంగడిలో అప్పు పెట్టి సరుకులు తీసుకురావద్దన్నారు. ఈ మూడు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు వెర్రివానితో ఎప్పుడూ కూడా స్నేహం చేయకూడదు. వాడు ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. కాసేపు మంచివాడిగా ఉంటాడు, కాసేపు చెడ్డవాడు అవుతాడు. అందువలన ఈ నాలుగు అంశాలు జాగ్రత్త కలిగి ఉండాలి బుద్ధిశాలి అయినటువంటి వాడు. బంగారు కుదువ పెట్టకు సంగరమున బారిపోకు సరసుడవైతి అంగడి వెచ్చములాడకు వెంగలితో చెలిమివలదు వినరా సుమతి. అష్టమి రోహిణి వృద్ధును అష్టమ గర్భమున బుట్టి యాదేవకి దుష్టుని కంసు వధింపవే సృష్టి ప్రతిపాలనంబు శేజగ కృష్ణ. అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో దేవకీదేవి 8వ గర్భమునందు కుమారుడుగా జన్మించావు. దుర్మార్గుడైనటువంటి కంసుడిని సంహరించి అలాగే ఈ సృష్టి అంతటినీ కూడా రక్షణ చేసినటువంటి మహానుభావుడు అయ్యా కృష్ణ. దేవకీ వసుదేవులకు వివాహమైంది. అయినా వెంటనే అతడు రథంలో అమ్మాయిని చెల్లెల్ని కాపురాన్ని తీసుకువెళ్తున్నాడు. రథం నడిపేవాడు కంసుడు, రథం మీద దంపతులిద్దరు కూర్చున్నారు. సమయంలో ఆకాశంలో నుంచి ఒక మాట వినబడింది. ఆ సమయంలో ఏమని, ఈమె 8వ గర్భంలో జన్మించిన వాడు నీకు మృత్యు అవుతాడు, నిన్ను చంపేస్తాడు అని. దానితో అతడు చాలా గందరగోళపడ్డాడు. చివరికి చెల్లెల్ని చంపేయడానికి సిద్ధపడ్డాడు. వసుదేవుడు ప్రార్థన చేస్తే చివరికి ఆమెను వదిలేశాడు, తిరిగి చెరసాల్లో పెట్టాడు. పుట్టినవాడను పుట్టినట్లుగా చంపేశాడు. ఎంతో ఘోర క్రూర కృత్యాన్ని చేశాడు. శిశుహత్య మహాపాతకాన్ని చుట్టుకున్నటువంటి వాడు కంసుడు. చివరికి ఏమైందంటే ఆ దేవకీదేవి 8వ గర్భంలో నువ్వు పుట్టనే పుట్టావు, దుర్మార్గుడై హింసా ప్రవృత్తి కలిగినటువంటి ఆ కంసుడిని సంహరించనే సంహరించావు. కంసుని మీద ద్వేషం కాదు ఇక్కడ, సృష్టి ప్రతిపాలనంబు చేయగా సృష్టి ఒడిదుడుకులు లేకుండా హాయిగా సురక్షితంగా ఉండడం కోసం నీవు చేసినటువంటి పని కదా కృష్ణ. అష్టమి రోహిణి వృద్ధును అష్టమ గర్భమున బుట్టియా దేవకి దుష్టుని కంసు వధింపవే సృష్టి ప్రతిపాలనంబు చేయగ కృష్ణ. విత్తము గలవాని విపున పుండైన వసుధలోన జాల వార్తకెక్కు పేదవాని ఇంట పెండైన నెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. పేదవాడి ఇంట్లో పెండ్లయిందనుకోండి, కొడుక్కో కూతురుకో ఎవరు ఏమి చెప్పుకోరు, ఆ ఏముంది అందరికీ అవుతుంది వాళ్ళకి అవుతుంది అన్నట్టుగా ఎవరు పట్టించుకోరని. అంటే ధనం ఉన్నవాడికి లోకంలో ఉండే విలువ, ధనహీనుడైనటువంటి వానికి రాదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెబుతున్నారు. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ధనవంతుడు ధనవంతుడే, ఆయనకుండే కీర్తి ప్రతిష్టను బట్టి ఆయనకు పేరు వస్తుంది. ధనహీనుడు అయినంత మాత్రం చేత నీవేమి దిగులు పడవలసిన అవసరం లేదు, నలుగురు చెప్పుకోరు అంతే కదా. అందుకోసం వేమన మహాకవి ఇలా చెబుతున్నారు. విత్తము గలవాని విపున పుండైన వసుధలోన జాల వార్తకెక్కు పేదవాని ఇంట పెండైన నెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. భానుడు తూర్పునందుగను పట్టిన పావక చంద్రసేజములు హీనత చెందునట్లు జగదేక విరాజితమైన నీ పద ధ్యానము చేయుచున్నా పరదైవ మరీచులడంగకుండునే దానవ గర్వ నిర్దళన దాశరథి కరుణాపయోనిధి. కంచర్ల గోపన్న గారు రామదాసు అని పేరు ఆయన. ఆయన మాట చెబుతున్నారు, దశరథనందన రామచంద్ర
సూర్య భగవానుడు తూర్పులో ఉదయించిన మరుక్షణంలో అప్పటి వరకు వెలుగులు విరజమ్మినటువంటి అగ్నిహోత్ర తేజం కానీ చంద్రుని తేజం కానీ హీనతమైపోతాయి. పిండారబోసినట్లు రాత్రిలా వెనలగాస్తాడు చంద్రుడు, సూర్యుడు రాగానే వెలతలబోతూ పిడక్కచ్చికలాగా అయిపోతాడు. ఇంత దీపం పెట్టినా రాత్రిపూట చీకట్టిని పోగొట్టగలదు అగ్నిహోత్రం. సూర్యుడు వచ్చిన తర్వాత ఎంత పెద్ద మంట పెట్టినా కానీ ఆ వెలుగు వెలుగు కింద లెక్కకు రాదు. ఎందుకంటే సూర్యుని వెలుగు వీటన్నింటినీ దిగమరంగగలిగినటువంటి శక్తి కలిగింది. అలాగనే జగత్తునందంతటా వ్యాప్తమైనటువంటి నీ పదముల ధ్యానం చేస్తున్నటువంటి వాడికి ఇతరేతర దైవములు వాళ్ళ కీర్తులు వాళ్ళ కిరణపుంజములు ఏవైతే ఉన్నాయో అవి అడిగిపోకుండా ఉంటాయటయ్యా. దానవుల యొక్క గర్వాన్నంతటినీ కూడా విదిలించినటువంటి మహానుభావ దశరథనందన రామచంద్ర, నీకు నమస్కారం చేస్తున్నాను. భానుడు తూర్పునందు గనుపట్టిన పావక చంద్ర తేజముల్ హీనత చెందునట్లు జగదేక విరాజితమైన నీ పదధ్యానము చేయుచున్న పరదైవము మరీచులడంగకుండుని దానవ గర్వ నిర్దలన దాశరథీ కరుణాపయోనిధి మునుపునరించు పాతకమోఘము జీవులకిల్ల పూనియా వెనుకటి జన్మమందనుభవింపక తీరదు రాధవాడు వాలిని బడనే చితామగుడలీల యదోద్భవుడై కిరాతుచే వినిశిత బాణపాతమున వీట్కొనడే తన వేణు భాస్కరా. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. తాను చేసినటువంటి మంచి చెడుగులకు సంబంధించినటువంటి కర్మఫలాన్ని తాను తప్పక అనుభవించి తీరవలసిందే అని శాస్త్రం చెబుతున్నది. ఇది భగవంతుడి కూడా మినహాయింపు లేదు అన్న విషయాన్ని భాస్కర శతకారుడు చెబుతున్నాడు ఈ పద్యం ద్వారా. తాను చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఏ ప్రాణి అయినా తప్పనిసరిగా తరువాత జన్మలో అనుభవించక తప్పదు. ఒకప్పుడు రామచంద్రుడిగా అవతరించినప్పుడు శ్రీ మహావిష్ణువు వాలిని బాణంతో కూల్చాడు. తరువాత యదువంశంలో శ్రీకృష్ణస్వామిగా అవతరించినప్పుడు ఆయన అవతార పరిసమాప్తి కాలంలో ఒక కిరాతకుడు వచ్చి బాణం వేస్తే ఆ బాణము తెబ్బ తగిలి తన శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కనుక ప్రతి వ్యక్తి ప్రతి జీవుడు కూడా తాను చేసినటువంటి సత్కర్మ దుష్కర్మల ఫలాన్ని తప్పక అనుభవించి తీరాలి అనేది ఈ పద్యం యొక్క సారాంశం. మునుపునరించు పాతకమోఘము జీవులకిల్ల ఊని ఆ వెనుకటి జన్మమందనుభవింపక తీరదు రాఘవుడు వాలిని బడనే సితామగుడ లీల యదోద్భవుడై కిరాతు చే వినిశిత బాణపాతమున వీట్కొనడే తన మేను భాస్కరా.